రావుల ముకుందాచారి గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ, బంగారం లాంటి ఇద్దరు కొడుకుల్ని, వజ్రం లాంటి ఒక బిడ్డను కని ఆలన పాలన చూసి, మరి మనవళ్ళు మనవరాలను చూసుకునే సమయంలో ఈరోజు వారి కుటుంబం నుంచి మన నుంచి దూరమైనటువంటి ముకుందాచారి గారికి, మరి చనిపోయిన వాళ్ళు దేవుళ్ళతో సమానం ఉంటారు అన్న ఒక్కసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడితే మరి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, అమ్మలు మీరు కూడా ఒక్కసారి గట్టిగా, ఎందుకంటే మనిషి ఉన్నప్పుడు మనిషి యొక్క విలువ తెలియదు, మనిషి చనిపోయినాక అయ్యో ఫలానా వ్యక్తి చాలా మంచివాడు ఉండే, చాలా మంచిగా మాట్లాడేదనే ఆలోచన మనకు కలుగుతుంది కనుక, మరి ఏ లోకానున్నా కూడా మరి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, ముఖ్యంగా మిత్రుడు సాయి మాతోటి గత 20 సంవత్సరాలుగా మా పాటలో తను పల్లవై మాతోని ఇళ్ళకాలం ఉన్నటువంటి వ్యక్తి, వారి నాన్నగారు జరిగిపోవడం చాలా బాధాకరం. మరి వారికి ఆ భగవంతుడు అన్ని విధాలుగా వారి కుటుంబానికి చేదోడు వాదుడుగా ఉండాలని కోరుకుంటూ, మరి నా తోటి కళాకారులు అన్నయ్య పెద్దలు గర్జనన్న గారు, అదేవిధంగా ఉద్యమ నౌక బాబ్జీ గారు, బుర్ర సతీష్ గారు, మంచి గొప్ప రచయిత తుమ్మటపల్లి రాజు గారు, పొద్దుపొడుకు శంకరు, మరి రేలార విజయ్, మిత్రుడు శ్రీధరు, భరత్ గారు, ఇంకా చాలామంది కళాకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎలా పోతారమూరి ముకుందాచారి సుక్కలల్లో చేరి పోయాడు చేయి జారి, ఎలా పోతారమూరి Thank you.
థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చెప్పట్లు మరి.